ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే బయటకు వస్తారు, వైసీపీ కండువా కప్పుకుంటారు, ఎప్పుడు జగన్ గారి సమక్షంలో వైసీపీలో చేరతారో కూడా తెలియని పరిస్థితి, ఒక ఆందోళన, ఒక అయోమయం తెలుగుదేశం పార్టీలో నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక బాంబు పేల్చారు. దీంతో తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు అనేది. అయితే ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనేది సోషల్ మీడియా వేదికగా ప్రచారం. అయితే ఇందులో కొంతమంది ఉద్దండులే ఉన్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వీడి బయటికి రాబోతున్నారు అనేది. తాజాగా కేఈ ప్రభాకర్ త్వరలోనే పార్టీలో చేరబోతున్నారు వైసీపీలో అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇదే టైంలో గుట్టుపాటి రవి, అద్దంకి ఎమ్మెల్యే గుట్టుపాటి రవి కూడా చేరబోతున్నారని, అలాగే కరణం బలరాం గారు తన కుమారుడిని మాత్రమే చేర్చారు, ఆయన కూడా త్వరలో చేరబోతున్నారు అనేది కొద్ది రోజుల తర్వాత. అంటే ఇలా ఇంకా చాలామంది లిస్టే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి, అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి, అలాగే గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కూడా కొంతమంది సీనియర్ నేతలు, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు, రాయలసీమకు చెందిన వాళ్ళు, అలాగే ఎమ్మెల్యేలు కూడా అతి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనేది. అయితే ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ముందే ఊహించి మళ్ళీ 4 ఏళ్ల వరకు ఎన్నికలు ఉండని నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీకి, ప్రత్యర్థి పార్టీగా ఉన్న టీడీపీలో ఉండే కంటే వైసీపీలో కొనసాగడం బెటరు. నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న, అంటే వైసీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సానుకూలత ఏదైతే ఉందో, దీనంతా మొత్తం గమనిస్తున్న ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో చెందిన సీనియర్ నేతలు అక్కడి నుంచి ఆ గట్టి నుంచి ఈ గట్టుకు వచ్చేయాలని ఆలోచిస్తున్నారు అనేది. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అని చెప్పి సాక్షాత్తు వైసీపీకి చెందిన మంత్రి ఇప్పుడు బహిరంగంగా చెప్పడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి. చూద్దాం ఈ మార్పులు చేర్పులు ఎప్పుడు ఉంటాయి, ఏంటి, తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.